మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి ఒక సమస్యలాగా మారిందా? పెళ్లి సంబంధాలు చూసి చూసి విసుగు చెందేరా? అయితే మీ ఇంత కళ్యాణ గంటలు మోగాలంటే ఉందిగా మన చిరుకోరి మ్యారేజ్ బ్యూరో, రిజిస్టర్ నెంబర్ 102/2019. గత 4 సంవత్సరాలుగా అపారమైన అనుభవంతో వేలాది మంది కుటుంబాల కలయికకు సూత్రధారి అయిన ఏకైక వివాహ వేదిక చిరుకోరి మ్యారేజ్ బ్యూరో. అన్ని కులముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. పరిచయం మావంతు, విచారణ మీవంతు. ప్రొప్రైటర్ మల్లికార్జునరావు, బిఏ. చిరుకూరి మ్యారేజ్ బ్యూరో, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. సెల్ 8464986868. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని అంగన్వాడీలు 8 రోజులుగా వారి న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తుండగా, అందులో భాగంగా ఈరోజు దర్శిలోని ఐసీడిఎస్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టి రంగారావు, సందు వెంకటేశ్వరరావులు ఈ సమ్మెకు మద్దతుగా నిలిచి ప్రసంగించారు. గత 8 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు వరకు 8 రోజులు జరుగుతూ ఉంది. ఈ రోజున వంట వార్పు చేస్తూ ఉన్నాము, శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. అయినా కానీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల కోసం ఏదైతే గతంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పారు. సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఐసీడిఎస్కి నిధులు పెంచాలని. గతంలో టీఏడిఏలు 2015 నుంచి పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వాలని చెప్పేసి కనీసం గ్యాస్ కూడా సరఫరా చేయడం లేదు. గ్యాస్ ఇవ్వాలని, అలాగే మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అలాగే డ్యూటీలో ఉండి అంగన్వాడీ కార్యకర్త చనిపోతే వారి కుటుంబంలో వారికి ఉద్యోగం, ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి రకరకాల సమస్యలతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము ఏమాత్రం స్పందించడం పోవడము అన్యాయము. అలాగే పలుగులు, పారలు, సుత్తులతోటి అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఈ రోజున తూతూ మంత్రంగా ప్రభుత్వ అధికారులతో నిర్వహిస్తామని చెప్పి చెబుతున్నారు. కానీ పిల్లలు కానీ, గర్భవతులు కానీ, ప్రీ స్కూల్ పిల్లలు కానీ ఎవరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క సమ్మెను తీవ్రం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెంకటేశ్వరరావు, ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు 8వ రోజు, మొదటి రోజు మామూలుగా ధర్నా చేశారు, ఆ తర్వాత ర్యాలీ నిరసన సభ చేశారు, ఆ తర్వాత ఎంఆర్ఓకి ఒక రోజు అర్జీ ఇచ్చాము, ఆ తర్వాత ఇంకొక రోజు ఎండిఓకి, అలాగే మన అంబేద్కర్ గారికి, అట్లాగే గాంధీ విగ్రహాలకి మెమోరాండాలు ఇచ్చాము. అలాగే ఒకరోజు మొత్తం సెంట్రల్లో చేతులు పట్టుకొని మొత్తం సెంట్రల్లో రాస్తారు రాక చేశాము. ఇలాగా 8 రూపాయలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. వారు అడుగుతుంటుంది ఏమిటి, న్యాయంగా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కనీస వేతనం 20,000 ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎక్కడ కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 17,500 ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో 13,500 ఇస్తున్నారు అప్పటికే. కానీ దాని లెక్క ప్రకారం చూసుకున్నా
14,500 ఇవ్వాలి, కానీ ఇవాళకి కూడా 11,500 ఇస్తా ఉన్నారు. కాబట్టి అంగన్వాడీ అడుగుతున్నది ముఖ్యమంత్రి వాగ్దానం చేసినట్టు దాన్ని కనీసం అమలు జరపని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం మండి వైఖరిగా ఉండి అంగన్వాడీలకు పోటీగా సచివాలయ ఉద్యోగుల్ని, కార్యదర్శుల్ని, అలాగే వీఓఎల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి పిల్లలకు మేము నిర్వహిస్తామని చెప్పేసి పోటీగా అంగన్వాడీ సెంటర్లు నడుపుతా ఉన్నారు. ఈ రకంగా నడిపితే అంటే ఒక ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా మరొక ఉద్యోగస్తుల్ని పోటీగా పెట్టి ఉద్యోగస్తుల మధ్య, చిరుద్యోగుల మధ్య ప్రభుత్వం చీలిక పెడతా ఉంది. అలాగే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు కూడా న్యాయం జరగడం లేదు. కాబట్టి అంగన్వాడీ సెంటర్ సమస్యలను పరిష్కరించి వెంటనే సెంటర్లు తెరిపించి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, మొత్తం బాలింతలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.